హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించింది, తక్కువ సమయంలో ఎక్కువ మందిని వినియోగదారులను సంపాదించుకుంది ఏది అంటే చెప్పవచ్చేది టిక్ టాక్ మాత్రమే. మునిపెన్నడూ లేని విధంగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించి తమ వినియోగదారుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోయింది. ముఖ్యంగా భారత్లోని ప్రజలందరికీ టిక్ టాక్ తెలిస్తే ఉంటుంది, తెలియని వారంటూ ఎవరో ఉండరు. ఇక అయితే చైనాకు సంబంధించిన టిక్ టాక్ యాప్కి భారత్ చైనాకి మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చైనా యాప్లను భారత్ నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మేర చైనా యాప్స్ కారణంగా కీలక సమాచారం ఏమన్నా తస్కరించబడే అవకాశం ఉంటుందని ఆలోచించి భారత ప్రభుత్వం దాదాపు అన్ని రకాల చైనా యాప్స్ నిషేధించింది. ఈ క్రమంలోనే టిక్ టాక్ కూడా నిషేధానికి గురైన విషయం అందరికీ తెలిసి ఉంటుంది. దీంతో గంటల పాటు టిక్ టాక్లో సమయం గడిపే ఎంతోమంది అయోమయంలో పడిపోయారు. అయితే భారత్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి టిక్ టాక్ ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా చైనా నుంచి ఇతర కంపెనీలు కూడా టిక్ టాక్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే త్వరలోనే భారత్లోకి టిక్ టాక్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. టిక్ టాక్ తమ కంపెనీల ఉద్యోగులకు రాసిన లేఖ మేర ఈ లేఖలో ఏమని ఉందంటే స్పష్టంగా కనిపిస్తుంది, డేటా ప్రైవసీ సెక్యూరిటీ విషయాల్లో మీ యొక్క చట్టానికి మేము నిబంధనలు లోపడి ఉండేందుకు మేము ఒప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతేనే ఈ యొక్క లేఖకు మాకు సమాధానం ఇవ్వండి అనే ఒక లేఖను అయితే వాళ్ళు పంపించారు. దీనికి ఇష్టమే భారత్ కూడా వాళ్ళకి సమాధానం అయితే పంపించింది. అయితే మరొక 1 మంత్లో అయితే మనకు భారత్లోకి అయితే టిక్ టాక్ రీఎంట్రీ అయితే ఇవ్వనుంది. జనవరి 1 కల్లా టిక్ టాక్ని అయితే మళ్ళీ భారత్లో లాంచ్